ఎర్త్ పైపులు అయితే వేసేసారు, ఈజీగా పడతాయి ఎర్త్ పైపులు, మూడు ఎర్త్ పైపులు వేసేస్తారు. టవర్ దగ్గర ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంది, అది ఇబ్బంది అయింది. ట్రాన్స్ఫార్మర్ కింద ఇక్కడ ఏమైనా ప్లాన్ చేయొచ్చా? లోడ్ అయిపోతుంది, లోడ్ అదే సంటాలు ఉన్నాయి. మళ్ళీ లాస్ట్ తీసుకొస్తే ఇక్కడ కూడా డిమ్ అవుతుంది. ఇంకా ప్లేసెస్ ఇన్వెంట్ చేసుకుని ఇంకా తీసుకొస్తే బాగు ఇబ్బంది. మా భవిష్యత్తు కూడా రూమ్ లో ఏ రాదు, పైన టాప్ ఓపెన్ ఉండాలా ప్లేస్ లో సరిపడారు. బ్రహ్మాండంగా వేసుకుంటాం సార్, మీరు ఇస్తా జా ఇమ్మీడియట్లీ వేసుకుంటాం, చాలా బంగారం లెక్క తీసుకుంటాం. శేఖర్ దగ్గరికి తీసుకోపో, కంప్యూటర్ శేఖర్ పైన ఉంటుంది కదా, ఇక్కడ తీసుకోవాలి. శేఖర్ కంప్యూటర్ శేఖర్ దగ్గర పోతే వాళ్ళకు లో ఉంటే సమస్య ఇది, వాళ్ళకి మళ్ళా పెద్ద కావాలంటే ఏది పెట్టి ఒకసారి పెట్టిందంటే మేము ఏదైనా వేసుకోవచ్చు. ఒకసారి ప్లేస్ వచ్చిందంటే హండ్రెడ్ కేజీ కంటే ఎక్కువ ఇయరాజ్ ఉంది కదా ఏదైనా కానీ. ఇప్పుడు ఎందుకంటే పెద్ద చేస్తే లాభం లేదు, 250 ఉంటే డిస్కౌంట్ చేసి 100 వేస్తాను. దేనికి మరి అయిపోయింది, ఇప్పుడు ఒకటి దాన్ని మూడు ఉంటాయి, మూడు లేవా? కవర్ కొంచెం పెద్ద కవర్ లేదా? అయిపోతుంది నువ్వు నాకు అచ్చకి రాకిన ఎందుకురా? ఇంత మీరు మాట్లాడిన మాటకు పబ్లిక్ అంతా సఫర్ అవుతుంది. లో వోల్టేజ్ బుగ్గలు అలాగే ఎట్లా వస్తుంది బండి కాలిపోతే కాన్సర్ కాలిపోతే కాన్సరపోతే నేనే పెడతాను. అది అగ్గిపెట్టే కాదు, గంగారం తీసుకొని వచ్చింది ట్రాక్టర్ రావాలి, లోపలికి పోతుంది ట్రాక్టర్. ఇయ్యాల ఒక రోజు పెట్టి కాదు బతికేటోళ్ళమ్మా, అది
షాప్ అయితే బంద్ అయితే అక్కడ ఏమి ఒక రూమ్ మొత్తం తీసుకోరు. ఈ రూమ్ ఇప్పుడు ఇంటే పర్మనెంట్ ఉండయి ఇప్పుడు దీని గురించి. రిజర్వేషన్ చేస్తున్నారా? మనం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బాబు ఆడైతే పబ్లిక్ అంతా నడుస్తుంది, ఇదేమో కడకుంటది అది పది ఒక్కటి కాదు. వెహికల్ పోకుండా చేద్దామని ఆల్రెడీ అడిగి మా కాంట్రాక్టర్ అందరు పట్టుకొచ్చినాం. అసలు కట్టడానికి ఆయనకు ఆడ క్రేన్ అత్తలేదు. ఇప్పుడు ఏడాది కింది కట్టి ఇదే హైట్ కట్టి మీ పక్కకి ఇట్లా గుడ కట్టమన్నా కడతామట. కార్యక్రమం జరిగినందున మున్సిపల్ కమిషనర్ గారు మరియు చైర్పర్సన్ గారు మరియు కౌన్సిలర్స్ మరియు మిగతా ఆఫీసు సిబ్బంది అందరు రావడం జరిగింది. ఈ వార్డు సందర్శనలో భాగంగా మా యొక్క వార్డులో లో వోల్టేజీ సమస్య చాలా ఉండడం జరిగింది. కారణం చేత ఏఈడి కానీ రావడం జరిగింది. ఇక్కడ
ట్రాన్స్ఫారం తొందరలో ఈ వేసవి కాలము ముగియక ముందే తొందరలో అతి తొందరలో వేయాలని ప్రజ మార్కెట్లో ఉన్నటువంటి నీళ్లు కూడా వర్షాకాలంలో పోవడం కూడా లేదు కాబట్టి దానికి కమిషనర్ గారు మరియు మేడం చైర్పర్సన్ గారు కూడా దీనికి ఫ్లోరింగ్ చేయడానికి మరియు పైప్ లైన్ కూడా వేయడానికి డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేడు 12వ వార్డు మరియు 13వ వార్డు పట్టణంలో నడిబొడ్డున ఉన్న 12-13 వార్డులో అన్ని ఇరుకైన గల్లీలతో కూడుకున్న వార్డు కాబట్టి లో వోల్టేజ్ సమస్య అనేది మా వార్డులలో చాలా ఇబ్బందికరమైన సమస్య అయిపోయింది. దానికి పరిష్కారం కోసం టౌన్ ఏఈ గారు, డిఈ గారు మరియు కమిషనర్ గారు, మా మున్సిపల్ చైర్పర్సన్ గారు అందరూ వచ్చి ఈ సమస్య పరిష్కారం కోసం మా వార్డులో సందర్శన చేయడం జరిగింది. దాంట్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూరగాయల మార్కెట్ పైప్ లైన్ వేసి రెండు కూరగాయల మార్కెట్లో రైతుల సమస్యను తీర్చడానికి మా ఏఈ గారు, డిఈ గారు, కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు అందరు వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ డిఏడి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం చాలా ఉంది. ప్లేస్ కూడా ఐడెంటిఫై చేశాము. ఈ మార్కెట్ రెనోవేషన్ కొత్త చేసింది, దానిలో భాగంగా ట్రాన్స్ఫర్ కూడా ఏర్పాటు చేస్తాము. అలాగే మార్కెట్ లోపల కూడా ఫ్లోరింగ్ చేయడం కూడా అవుతుంది, టెండర్లో పెట్టేసుకుంటాం అది కూడా. అలాగే పైప్ లైన్ కూడా ముందుగా చేయమని గౌరవ కౌన్సిలర్ గారు తెలిపినారు. దానికి కూడా ప్రస్తుత తయారు చేయమని డిఈ గారు కూడా తెలిపడం జరిగింది. ఈరోజు వార్డు సందర్శనలో భాగంగా 12-13 వార్డులు సందర్శించడం జరిగింది. నిజంగా ఈ ఏరియాలో అంటే టౌన్ మధ్యలో ఉండడం వల్ల ఎక్కువ గల్లీలు ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి లో వోల్టేజ్ ఒక 2 ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లం ఉన్నది. ఎండాకాలం వచ్చినట్టయితే లో వోల్టేజ్ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మార్కెట్లో ట్రాన్స్ఫర్మ్ వేయడానికి లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాం, కానీ వీలుగా అనే పరిస్థితుల్లో ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచాము. ఇక్కడ మటన్ మార్కెట్లో కానివ్వండి, ఇక్కడ అంటే టెంపుల్ పక్కన కానివ్వండి, అంటే మార్కెట్ ప్లేస్లో ఏదో ఒక ప్లేస్లో ఈ సమ్మర్ లోపల ట్రాన్స్ఫర్మ్ వేయడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఖచ్చితంగా ఈ సమ్మర్లో ట్రాన్స్ఫర్మ్ వేయడం జరుగుతుంది. అలాగే ఈ వార్డ్ క్లోజ్ చేసి అంగన్వాడీ కానీ రేషన్ షాపు కానీ సందర్శించి అదే ఇక్కడ ఉన్న కొన్ని వర్క్లు కూడా చూడడం జరిగింది. ఇక్కడ మెయిన్గా చిన్న గల్లీలు కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రేన్స్ అవి తప్పకుండా చూసి తీరుస్తామని.